Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హడా ఉడిగా చంద్రబాబు విశాఖ టూర్. అసలేం జరగనుంది? టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ వచ్చి చాలా నెలలే అయింది. ఆయన లోకల్ బాడీ ఎన్నికల వేళ వచ్చారు. ఆ తర్వాత కరోనా రెండవ దశ ఉధృతం కావడంతో చంద్రబాబు ఈ వైపు రాలేకపోయారు. ఈ మధ్యనే చంద్రబాబు జిల్లాల టూర్లు మొదలుపెట్టారు. మంగళగిరిలో దీక్ష కూర్చున్న తర్వాత ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ హీట్ పెంచేశారు. అదేవిధంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా చంద్రబాబు రెండు రోజుల పాటు పర్యటించారు. ఇప్పుడు చంద్రబాబు చూపు విశాఖ మీద ఉందట. అర్జెంటుగా విశాఖకు రావాలని అనుకుంటున్నట్లుగా బోగట్ట. విశాఖ వచ్చి చాలా కాలమైంది. దాంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఉద్యమం కొనసాగుతోంది. దానిని మరింత రాజేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇప్పుడు చంద్రబాబు తన వంతు అంటున్నట్లుగా తెలుస్తోంది. సరైన సమయం చూసుకుని అంటే దీపావళి తరువాత చంద్రబాబు విశాఖ టూర్ ఉంటుంది అంటున్నారు. ఈ మధ్యనే పార్టీ నాయకులు కూడా కొంతమంది చంద్రబాబును కలిసి విశాఖ రావాలని కోరారు. అదేవిధంగా కొన్ని రోజుల పాటు ఉండి కీలకమైన నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటనలు చేయాలని కూడా వారు అడిగినట్లు సమాచారం. చంద్రబాబు సైతం దానికి అంగీకరించారట. ఇంతలో పవన్ విశాఖ టూర్ ఖరారు కావడం, ఆయన బాంబుల్లాంటి కామెంట్స్తో వైసీపీ మీద విరుచుకుపడడంతో తాను కూడా ఇక విశాఖ ఖచ్చితంగా రావాల్సిందే అని చంద్రబాబు భావిస్తున్నారట. చంద్రబాబు గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను పరామర్శించారు. ఇప్పుడు మరోసారి ఆయన అక్కడికి వెళ్లి వారితో కూర్చొని ఉద్యమానికి మద్దతు ఇస్తారట. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కావడం వెనుక వైసీపీ సర్కార్ ఉదాసీనత ఉందని చంద్రబాబు కూడా ఘాటు విమర్శలు చేస్తారని అంటున్నారు. మొత్తానికి జగన్ని కార్నర్ చేయడంతో పాటు ఇదే ఇష్యూతో విశాఖలో రాజకీయ వేడిని రగిలించాలని చంద్రబాబు పక్కాగా డిసైడ్ అయ్యారని అంటున్నారు. మరి చంద్రబాబు విశాఖ టూర్ ఎన్ని సంచలనాలు రేకెత్తిస్తుందో చూడాల్సిందే.